ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja-store.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అభివృద్ధి పథంలో వెళ్ళడానికి మీరు కొన్ని మార్గాల్ని సిద్ధం చేసుకుంటారు. వాటిలో వెళ్ళాలని చెప్పని మీరు భావిస్తారు. మీ సన్నిహితులు మీ స్నేహితులు మీతో కలిసి టీం వర్క్ చేసుకుందాం, అందువల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఒకరికొకరం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్తారు. టీమ్ స్పిరిట్ ప్రకారం వర్క్ చేయడానికి మీరు కూడా నలుగురిని కలుపుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఎలాంటి వాళ్ళు విమర్శించినా కానీ తాత్కాలికంగా సమాధానం చెప్పకూడదని చెప్పి మీరు భావిస్తారు. మీరు కష్టపడి సంపాదించుకున్న కొన్ని సర్టిఫికెట్లు వృధా అవుతాయి. వాటి వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా ఏ విధంగా చూసినా మనమే అందరికంటే బెటర్గా ఉన్నామని చెప్పి మీరు భావిస్తారు. మరుసటి రోజు అందరికంటే కూడా నేనే వెనకబడి ఉన్నానని చెప్పి భావిస్తారు. మీ యొక్క అభిప్రాయం ఏమిటో ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చెప్పడంలో వివరించడంలో మీరు విఫలమవుతారు. శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. వాడి తేదీలు నిర్ణయించబడతాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తులు మీ అభిమానులు అవుతారు. వాళ్ళ ద్వారా మీకు ప్రయోజనాలు కలుగుతాయి. ఏ విషయంలోనైనా ఏ కోణంలో చూసుకున్నా మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ స్నేహితులు సన్నిహితులు చేసిన తప్పులకు మాత్రం మీరు బాధ్యత వహిస్తారు. ఇలా ఎదుటివాళ్ళ సమస్యలను నెత్తిరేసుకోవడం దేనికని చెప్పని ఇంట్లో వాళ్ళు గోల పెడతారు. కాదు, వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళని చెప్పని మీరు చెప్తారు. వాళ్ళకు దారికి తెస్తారు. మళ్ళీ వాళ్ళు అదే తప్పులు చేస్తారు. మీ పరపతిని పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉపయోగించవలసిన పరిస్థితి రావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. పిల్లల యొక్క తిరుగుళ్ళు, సెల్ ఫోన్లు, చాటింగ్లు, బైకుల మీద తిరగటం, అర్ధరాత్రి అపరాత్రి రావటం, ఆలోచనలోనూ అలవాట్లలోనూ మార్పులు రావటం, అసలు ఎటుపోతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, ఇదేమని గట్టిగా అడిగితే మీదకి రావటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఇలాంటి సంఘటనలు కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కొంతవరకు మాత్రమే మన చేతిలో ఉంది. ఎక్కువ భాగం భగవదీచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి విలాసాన్ని ఎవరు మార్చలేరు. ఉరికినే మేము ఉంగరం పెట్టుకున్నాం, వాస్తు బాగు చేసుకున్నాం, మాకేమి ఇబ్బంది లేదనుకుంటే చాలా పొరపాటు అభిప్రాయం. భగవంతుడు ఒకటేసారి రాస్తాడు, పదే పదే రాయుడు. అది జరిగే తీరుతుంది. కనుక ఏంటంటే మంత్రానుష్ఠానాన్ని తీసుకొని భగవద్ అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తే ఆ మంత్రశక్తి వల్ల ఆ మంత్ర జపం చేయటం వల్ల వచ్చిన ఫలితం వల్ల కొన్ని కర్మలు ఇబ్బందులు వచ్చినా అవి తొలగిపోతాయి. తలకాయ మీద తగలాల్సే దెబ్బ వీపు మీద తగులుతుంది అంతే. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కక్కడాన్ని ధరించాలి, మేధో దక్షిణామూర్తి రూపుని ధరించాలి, సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టములిక గుగ్గిలతోటి గుర్రంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయటం చెప్పదగినటువంటి సూచన.